కరోనాతో తలెత్తిన పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాయని, దాని ఫలితంగానే దేశంలో కరోనా టీకాకు కొరత ఏర్పడిందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు జీవించే హక్కును కాలరాస్తున్నాయని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆరోపించారు. విలువైన ప్రాణాల కంటే రాజకీయాలకే అమిత ప్రాధాన్యతనిస్తున్నారని, ప్రజలు ప్రాణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టింపు లేదని అనిపిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం కోసం పాకులాడే ఎత్తుగడలను వీడి ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన సూచించారు. అంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి కరోనా మహమ్మారి పైన ముందు చూపు లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని మేము భావిస్తున్నాం. మొదటిసారి వచ్చిన కరోనాను ఒక గుణపాఠంలో తీసుకొని ఉంటే ఈ కరోనా రెండవ వేవ్లో కరోనాను మరి అరికట్టేటువంటి శక్తి ఉంటే, కానీ వీళ్ళకు రాజకీయాలపైనే ప్రేమ ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేమేమో మా నేత రాహుల్ గాంధీ గారు రాజకీయాలు పక్కన పెట్టండి, కరోనా బారిన పడినటువంటి వారికి మార్గ నిర్దేశం సేవభావంలో పోవాలని చెప్పినటువంటి కార్యక్రమం చేస్తే వీళ్ళేమో రాజకీయాలను ప్రధాన దృష్టి తీసుకోవడం వల్ల కరోనా మహమ్మారి వల్ల పేదలందరూ కూడా మరణిస్తున్నారు. వారందరికీ కూడా ఈరోజు వారి కుటుంబాలను కూడా ఈరోజు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అని చెప్పాలి. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కొరతను తీర్చవలసినటువంటి బాధ్యతను తీసుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన ఈ వ్యాక్సిన్ కార్యక్రమాలు కానీ ఇతర మందుల కార్యక్రమాలు కానీ ప్రజలకు అందజేయాలని చెప్పని, పేద ప్రజల ప్రాణాలను కాపాడడానికి కోసం ఈ ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.